హాయ్ అండి, హలో, అవర్ యూ, వెల్కమ్ టు అర్థస్ కిచెన్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళవచ్చిన మాట అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వినాయక చవితి పూజను నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చిన్న లాగ్ అయితే మీతో షేర్ చేశానండి. ఫ్రెండ్స్, వినాయక చవితి రోజున ఉదయం నెల్లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఈ ముగ్గు ఎలా వేసుకోవాలో మన ఛానల్లో అయితే ఉందండి, మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. తర్వాత నైవేద్యాలు చేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా వినాయకుడి అడుగులు అయితే వేసుకున్నానండి. ఇలా లోపలికి వెళ్ళే దారి అండి. ఈ పక్క నుండి కూడా మళ్ళీ బయటికి వెళ్ళే దారి ఉందండి. ఇటు కూడా వినాయకుడి అడుగులు అయితే వేశానండి. చూడండి, మొత్తం కూడా వినాయకుడి అడుగులు అయితే వేశానండి. ఒకసారి డోర్ వేసి చూపిస్తానండి. డోర్ని ఇలా అలంకరించామండి. ఇలా మొత్తం అడుగులు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పూజ ఎలా చేసుకున్నానో చూద్దామండి. పూజనైతే ఇలా చేశానండి. నైవేద్యాలన్నీ తీసేసాక గుర్తొచ్చిందండి. తర్వాత నైవేద్యాలు తీసేసిన తర్వాత షూట్ చేస్తున్నాను. మనకైతే మళ్ళీ ఇలా కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. ఇంకా కామాక్షి అమ్మవారి దీపం కూడా కొండెక్కిందండి అప్పటికే. ఇలా ఇంట్లో కూడా వినాయకుడి అడుగులు అయితే వేసుకున్నానండి. చూడండి, ఇలా వినాయకుడి అడుగులు ఇంట్లో ఇలా మొత్తం వేసి ఇలా చూస్తుంటేనైతే చాలా అందంగా ఉందండి ఇల్లు. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ నైవేద్యాలు ఏం చేశానో లాస్ట్లో చూపిస్తానండి. ఇలా అడుగులు మొత్తం వేశాక అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి, అంత బాగున్నాయండి. నైవేద్యాలు అయితే ఇవి చేశానండి, చూడండి. ఇలా కుడుములు, ఉండ్రాళ్ళు చేశానండి. అలాగే పాల తాలికల, అలాగే ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశానండి. ఇవి అప్పటికే తినేశారండి మా ఇంట్లో వాళ్ళు. ఇక్కడ వచ్చేసి సమ్మక్క సారలమ్మల పూజ కూడా చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలంటూ ఆ అమ్మవార్లను ప్రార్థిస్తూ, అలాగే గణేషుని ప్రార్థిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి. హ్యావ్ ఎ నైస్ డే.